हाई फ्रेंड्स जूनियर एनटीआर नटिस्तुना लेटेस्ट चित्रम देवरा ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది కాబట్టి బాలీవుడ్ నుంచే ఇద్దరు మెయిన్ ఆర్టిస్టులను తీసుకున్నారు హీరోయిన్ ని అలాగే మెయిన్ విలన్ ని తీసుకున్నారంటే మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ చిత్రంపై మామూలుగా కాదన్నమాట వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా మూవీ ట్రిపుల్ హ్యాట్రిక్ కి తొలి అడుగు ఖాయమన్నట్లుగా ఉందన్నమాట అసలు పోస్టర్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయిపోయే ఇమేజెస్ అన్నమాట ఆ సముద్రంలో ఫైట్స్ మామూలుగా ఉండదన్న టాక్ అయితే వినిపిస్తుందన్నమాట ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ అయితే నిన్న రిలీజ్ చేశారు 150 డేస్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అన్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అంటే ఏప్రిల్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అన్నమాట అయితే ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వరుస బ్లాక్ బాస్టర్ హెడ్ కొడుతున్న సమయంలో కొరటాల శివకి చిన్న బ్రేక్ అలా పడిందన్నమాట ఆచార్య మూవీతో అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఎంతో కసిగా ఈ చిత్రానికి బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వడానికి మంచి కసిగా ఉన్నాడు కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకున్నారన్నమాట స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ప్రతి ఒక్కటి చాలా సెట్ చేసుకునే షూటింగ్కి వెళ్ళిన విషయం మనకు తెలిసింది అసలు వాస్తవంగా కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ గ్యాప్ వచ్చేసరికి షూటింగ్ లేట్ అయిపోయేసరికి అసలు వీరిద్దరు కాంబినేషన్లో దేవరా మూవీ షూటింగ్ అవుతుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చిందన్నమాట దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైపోతుంది కొరటాల శివ ఎంత శ్రద్ధగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారో అదిరిపోయే విధంగా ఉండటం అయితే ఖాయం ఆల్రెడీ ఇది రెండో సినిమా అన్నమాట ఎన్టీఆర్కి కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో హిట్ అందుకుందో మనకు తెలిసిందే ఎన్టీఆర్ లుక్ కూడా ఈ మూవీలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అన్నమాట మరి చూద్దాం దేవరా మూవీతో ఎన్టీఆర్ ట్రిపుల్ హ్యాట్రిక్ తొలి అడుగు పడనుందా లేదా అనేది ఖచ్చితంగా ట్రిపుల్ హ్యాట్రిక్ తొలి అడుగు పడటం అనేది ఖాయం ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం దేవరా మూవీ ఎలా ఉండబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.